చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. జాబిలిని ముద్దాడే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఆసక్తితో ఎదురుచూస్తున్న చారిత్రక లక్షణాలు దగ్గరపడ్డాయి. మరికొద్ది గంటల్లోనే చంద్రయాన్ 3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. సరిగ్గా సాయంత్రం 6:04 ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి సౌత్ పోల్పై ల్యాండ్ కానుంది. అయితే సాయంత్రం 5:47 కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ల్యాండర్ దిగిన తర్వాత అందులో నుంచి రోవర్ సాయంత్రం 6:04 బయటకు రానుంది. ప్రస్తుతం జాబిల్లి కక్షలో తిరుగుతున్న ల్యాండర్ మాడ్యూల్ను నిరంతరం పరిశీలిస్తున్నారు. అటు నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్ను దింపేందుకు చంద్రుడిపై సూర్యోదయం కోసం సైంటిస్టులు ఎదురుచూస్తున్నారు. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. సాయంత్రం 5:45 ల్యాండింగ్ కౌంట్డౌన్లో చివరి 20 నిమిషాలే అత్యంత కీలకం కానున్నాయి. ఆ టైంనే 20 మినిట్స్ టెర్రర్గా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదంతా ల్యాండర్ తనంతట తానే ల్యాండింగ్ చేసుకోవాల్సిన ప్రక్రియ అని అన్నారు సైంటిస్టులు. అటు చంద్రుడిపై ల్యాండింగ్ కోసం విక్రమ్ ల్యాండర్ సురక్షిత ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సరైన ఎత్తులో వెళ్తూ ల్యాండర్ ఇంజన్లను సరైన టైంలో మండిస్తూ చంద్రుడి ఉపరితలం దిశగా సాగాల్సి ఉంటుంది. అటు ల్యాండర్ మాడ్యూల్ పనితీరును తనిఖీ చేసి చంద్రుడిపై ఎక్కడ దించాలో నిర్దేశించుకున్న తర్వాతే బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ నుంచి కమాండ్లను మాడ్యూల్కు అప్లోడ్ చేస్తుంది. నిర్దేశిత ల్యాండింగ్ షెడ్యూల్కు 2 గంటల ముందే ఈ ప్రక్రియ చేపడుతుంది ఇస్రో. ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాని సైడ్ ప్యానెల్ తెరుచుకొని ర్యాంప్లా కిందకు వాలనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ల్యాండర్ మాడ్యూల్ పారామీటర్ల పనితీరు అసాధారణంగా ఉందని తేలితే ల్యాండింగ్ ప్రక్రియను 27 వాయిదా వేసే ఛాన్స్ ఉందన్నారు ఇస్రో సైంటిస్టులు. కక్షలో పరిభ్రమణ టైంలో ల్యాండర్ చంద్రునికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు జాబిల్లి ఉపరితలంపై దిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దూసుకుపోతుంది. ఆ సమయంలో ల్యాండర్ వేగం గంటకు 6.48 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంటే ఇది విమాన వేగం కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరోవైపు వేగాన్ని నియంత్రించలేకపోతే క్రాష్ ల్యాండింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి 2 గంటల ముందే కమాండ్లను అప్లోడ్ చేస్తామన్నారు సైంటిస్టులు. మరోవైపు టెలిమెట్రీ సిగ్నల్స్ను పరిశీలించాకే జాబిల్లిపై పరిస్థితుల్ని పరిశీలించనున్నట్లు చెప్పారు. ఓవేళ మిషన్ తేదీ మారితే ప్రధాన ల్యాండింగ్ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో మరో స్థలాన్ని ఎంపిక చేసినట్లు సైంటిస్ట్ దేశాయ్ చెప్పారు. అటు బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్బర్గ్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సైతం చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కార్యక్రమానికి వర్చువల్లో పాల్గొనున్నారు. అటు చంద్రయాన్ 3లోని విక్రమ్ రోవర్ జాబిలిని ముద్దాడితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే 4వ దేశంగా భారత్ ఖ్యాతి దక్కించుకోనుంది. ఇప్పటిదాకా భారత్ సహా 10కి పైగా దేశాలు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నించగా రష్యా, అమెరికా, చైనా మాత్రమే విజయం సాధించాయి. అలాగే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించనుంది భారత్. మరోవైపు కోట్లాది మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 మిషన్ కార్యక్రమాన్ని సాయంత్రం 5:20 నుంచే లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్ చంద్రుడిపై దిగే అంశంపై ఇస్రో వెబ్సైట్, యూట్యూబ్, ఫేస్బుక్, డిడి నేషనల్ టీవీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నారు. అటు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కార్యక్రమాన్ని చూసేందుకు విద్యా సంస్థల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య జాబిల్లిపై ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యేక స్క్రీన్లో ప్రదర్శించనున్నారు.
మన భారతదేశం ఒక ప్రతిష్టాత్మకమైన మిషన్ ఈ చంద్ర మీద పరిశోధన చేయడానికి మూడోసారి ప్రయత్నం చేస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో గతంలో మనం చూస్తే 2008లో మనము చంద్రయాన్ 1 చేసాము, 2019లో చంద్రయాన్ 2 చేశాము, ఇప్పుడు ప్రస్తుతం చంద్రయాన్ 3 చేస్తూ ఉన్నాం. సో ముందుగా ఏం జరగబోతుందని కనుక మనం చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు 5 గంటల 45 నిమిషాలకి ఈ పవర్ డీసెంట్ అనే ఒక ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట అండి. అంటే ఈ యొక్క చంద్రుడికి దగ్గరున్న ఈ విక్రమ్ ల్యాండర్కి వారు ఒక ఇన్స్ట్రక్షన్ని అమలు పరుస్తారు. అంటే వారికి ఇన్స్ట్రక్షన్ పంపిస్తే అది ఏం చేస్తుందంటే 5 గంటల 45 నిమిషాల మొదలుకొని 6 గంటల 4 నిమిషాల వరకు ఏదైతే సమయం ఉందో సుమారుగా 18 నిమిషాల కాల వ్యవధిలో ఇది వివిధ దశల్లో ఆ చంద్రుడికి విక్రమ్ ల్యాండర్కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడము, అదే కాకుండా వేగాన్ని తగ్గించుకుంటూ సాఫ్ట్ ల్యాండ్ చేయాలన్నమాట. సో మొత్తానికి రేపు 5 గంటల 45 నిమిషాల నుంచి మొదలుకొని 6 గంటల 4 నిమిషాల వరకు ఈ యొక్క ప్రస్థానం ఉంటుంది. అనుకున్నట్టుగా జరిగితే కనుక 6 గంటల 4 నిమిషాలకి మన ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఇది ఈ డేటు టైము పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు జరగవచ్చు అంటే ఈ లాంచ్కి అంటే ఈ యొక్క పవర్ డిసెంట్ ఇన్స్ట్రక్షన్కి ముందు అంటే 5 గంటల 45 నిమిషాలకు మధ్య చెప్పుకున్నామో దానికన్నా 2 గంటల ముందే అంటే 3 గంటల 45 నిమిషాలకి శాస్త్రవేత్తలు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇది ఈ రోజు లాంచ్ చేయాలా లేకపోతే ఇంకో రోజు లాంచ్ చేయాలని. అంటే ఈ దీనికి కారణం ఏమిటంటేనండి, ఇప్పుడు చంద్రమండలం మీద ఏమవుతుంది చాలా విషమమైన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దానికి వాతావరణం లేదు. అంగారగ్రహమానం తీసుకున్నట్లయితే దానికి వాతావరణం, దానికి ప్యాటర్న్స్ అవన్నీ ఉన్నాయి. కానీ చంద్రమండలంకి ఏంటంటే చాలా ఫాస్ట్గా మారుతున్న పరిస్థితులు ఉంటాయి. సో అట్లాంటి ఏవైనా విషమమైన పరిస్థితులు కనుక వచ్చినట్లయితే శాస్త్రవేత్తలు ఒక 2 గంటల ముందే ఈ నిర్ణయం తీసుకుంటారు. అండ్ 2 గంటల ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఒకవేళ కనుక �ది లాంచ్ కాకపోతే ఎప్పుడు జరుగుతుంది, ఇది మళ్ళీ 27వ తారీఖు నాడు శాస్త్రవేత్తలు 27 ఆగస్టు నాడు శాస్త్రవేత్తలు ఈ మిషన్ ఒక సాఫ్ట్ ల్యాండింగ్ అనేది టేకప్ చేస్తారండి. ఆ రోజు ఏమవుతుంది అంటే ల్యాండింగ్ స్పాట్ సేమ్ ఉండదు. ఆ రోజు ల్యాండింగ్ స్పాట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనము ఈ ల్యాండింగ్ స్పాట్ ఇది ఎన్నుకున్నాం ఎందుకు అంటే మనకి 14 రోజుల పాటు సూర్యుడి యొక్క వెలుగు ఉండాలి, పగలు ఉండాలి. సో అదే కాకుండా మనము మరి రష్యా కూడా మనం చూస్తే వాళ్ళు మనకన్నా 2 రోజులు ముందు దిగాలనుకున్నారు. కారణం వాళ్ళు దిగుదామనుకున్న ప్రాంతంలో 21 నుంచే సూర్యోదయం ఉన్నదనమాట చంద్రుడి మండలం మీద. సో భూమి మీద మనకైతే పగలు రాత్రి అనేది 24 గంటలు అవుతుంది. కానీ చంద్రమండలం మీద ఏమవుతుందంటే 14 రోజుల పాటు పగలు ఉంటుంది, 14 రోజుల పాటు రాత్రి ఉంటుంది అనమాట. సో దీనిని దృష్టిలో ఉంచుకునే మన శాస్త్రవేత్తలు ఎప్పుడు ల్యాండింగ్ చేయాలి, ఏ రోజు ల్యాండింగ్ చేయాలి, ఎప్పుడు అనేది డిసైడ్ చేస్తారనమాట అండి. సో అనుకున్నట్టు కూడా జరిగితే రేపటికైతే ఫైన్ అండి. ఒకవేళ ఇది పోస్ట్పోన్ చేయాల్సి వస్తే కనుక మనకి 2 గంటల ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ఇలా ఎలా చేస్తారు సార్ అంటే, ఒకటండి ఇది సైన్స్ ఎక్స్పెరిమెంట్, ఇది ఏదో ఎవరో ఎవరినో మనం గొప్పలు చెప్పుకోవడానికి ఏదో సాధించడానికి కాదు. ఇది మొత్తం మానవాళి ఉపయోగపడే ఎన్నో కొత్త కొత్త విషయాలని మనం చెప్పుకునే పరిస్థితుల్లోకి ఈ మిషన్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మనం చూసాం 2008లో మనం చంద్రయాన్ 1 పంపించినప్పుడు అక్కడ చంద్రుడి మీద నీరు ఉంటుందని చెప్పేసి ఈ విశ్వానికి కొత్త నిజాన్ని చెప్పిన పరిస్థితులు మన భారతదేశం వచ్చింది. సో ఇప్పుడు మనం కేవలం 14 రోజుల పాటు పరిశోధన చేసినప్పటికీ కూడా ఎన్నో విలువైన సమాచారాన్ని, ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం. అంటే ఇదేం సార్ మీరు గొప్పలు ఎంతైనా చెప్పుకోవచ్చు అని అనుకుంటే కనుక మనం ఒక మాట ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు చంద్రమండలం మీద ఎవరైనా దిగి ఆవాసాలు ఏర్పరచుకోవాలి అంటే ఈ దక్షిణ దుర్భాగంలో మనకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలన్నీ కూడా ఇప్పుడు చంద్రమండలం వైపు వెళ్తుంది. ఇంకో మాట ఏంటంటే, అసలు చంద్రమండలం మీద మొదటగా అడుగు పెట్టింది అంటే 2008లోనే మనము క్రాష్ ల్యాండింగ్ ద్వారా చంద్రమండలం మీద అడుగు పెట్టాం. సో మన తర్వాతనే అమెరికా వాళ్ళు, అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకన్నా ముందే మనం ఈ మిషన్ని టేకప్ చేసిన పరిస్థితి ఉన్నది. సో డెఫినెట్గా ఇది సక్సెస్ కావాలనే మనం కోరుకుందామండి. ఎందుకంటే దీంట్లో నుంచి వచ్చిన సమాచారం అక్కడ స్టేషన్స్ ఏర్పరచుకునే వారికి కానీ, చంద్రుడినే ఒక బేస్ స్టేషన్ చేసుకుని సుదూర అంతరిక్షంలో వెళ్లే వారి లాంటి దేశాలకి ఈ యొక్క సమాచారం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఇది 23వ తారీఖు నాడు రేపు 5 గంటల 45 నిమిషాలకి ఈ యొక్క ప్రస్థానం మొదలవుతుంది, 6 గంటల 4 నిమిషాలకు అక్కడ దిగుతుంది. అయితే ఒకవేళ కాకపోతే 27 తారీఖు ఉంటుంది. ఇప్పటిదాకా అంటే లక్షలాది కిలోమీటర్లు మనము 14 తారీఖు తర్వాత మనం ట్రావెల్ చేశాము, ఎన్నో వైద్య ప్రయాసాలకు చేరుకున్నాం. ఇదంతా ఒకవైపు అయితే ఈ చివరి 18 నిమిషాలు విల్ డిసైడ్ వెదర్ దిస్ ఇస్ సక్సెస్ ఆర్ నాట్. ఎందుకంటే ఈ 18 నిమిషాలలోనే మనము ఈ మిషన్కి సంబంధించిన క్రూషియల్ ఆబ్జెక్టివ్ అదేమిటి, చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండ్ చేయాలనే ఒక కార్యక్రమాన్ని మన శాస్త్రవేత్తలు రేపు చేపట్టబోతా ఉన్నారు. సో డెఫినెట్లీ లెట్ అస్ ఆల్ ఎంకరేజ్ అవర్ సైంటిస్ట్.